ఏమ్మా వసుందరా మడికి బాగా రెక్క పురుగు పట్టిందే మందు కొట్టినారా లేదమ్మా గుడ్లు కూడా పెట్టినాయమ్మా రెక్క పురుగులు తెగులు కూడా సోకిందమ్మా అవునక్క రెక్క పురుగు పట్టింది ఎన్ని మందులు కొట్టినా పోవడం లేదు అక్క మొన్న మీటింగ్లో సీఏ అక్క పంట ఈ విధంగా ఉంటే పేడమూత్ర ద్రావణం పిచికారి చేస్తే పంట బాగా ఉంటుందని చెప్పింది కదక్క పోదామా అక్క సాయంత్రం సీఏ అక్క దగ్గరికి బాలంకలక్క ఎవరక్క ఏంక ఇట్లా వచ్చినారు అక్క నువ్వు మొన్న మీటింగ్లో ఆవు పేడ మూత్రం ద్రావణం గురించి చెప్పావంట కదా దాని గురించి అడగడానికి వచ్చాం అవునక్క మొన్న మీటింగ్లో చెప్పాను నువ్వు రాలేదు కదా ఆ ద్రావణాన్ని పంటకు పిచికారీ చేయడం వలన రెక్క పురుగు తెగులు ఉండవని చెప్పానక్క అయితే అది మాకు కూడా చేసి చూపించక్క సరే పదండక్క తయారు చేసి చూపిస్తాను ఆవు పేడ మూత్ర ద్రావణానికి కావాల్సిన వస్తువులు 5 కేజీల పేడ 5 లీటర్ల ఆవు మూత్రం 5 లీటర్ల నీళ్ళు 150 గ్రాముల సర్పొడి అన్నీ వేసి కలపడానికి డ్రమ్ము కర్ర ఈ వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలక్క ముందుగా 5 కేజీల పేడ తీసుకొని డ్రమ్ములో వేసుకున్నాం ఇప్పుడు ఆవు పేడ వేసుకున్నాం కదా తర్వాత ఆవు మూత్రం వేస్తాం తర్వాత నీళ్లు పోసి బాగా కలిపి మూత తర్వాత ఈ మిశ్రమాన్ని 4 రోజుల పాటు మురగనివ్వాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం బాగా కలుపుతూ ఉండాలి 4 రోజులకి పేడ మూత్ర ద్రావణం తయారవుతుంది ఈ ద్రావణం చిక్కగా ఉంటుంది కాబట్టి ముందుగా గోన సంచి తీసుకొని వడవసుకోవాలి తర్వాత పలచటి గుడ్డ తీసుకొని వడపోసుకోవాలి ఈ ద్రావణం ఎలా వాడుకోవాలమ్మా ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని 150 గ్రాముల సర్పొడిని కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా తయారైన ద్రావణం ఎన్ని రోజులు నిల్వ ఉంటుందక్క ఇలా తయారు చేసుకునే ద్రావణమే 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటుందక్క ఈ ద్రావణం ఎంత పొలానికి సరిపోతుందమ్మా మనం చేసుకున్న ద్రావణం 1 ఎకరా పొలానికి మాత్రం సరిపోతుంది ఈ ద్రావణాన్ని పంటకు పిచికారీ చేసుకోవడం వలన ఉపయోగం ఏంటక్క ఈ ద్రావణాన్ని పంటకు పిచికారీ చేసుకోవడం వలన ఈ ద్రావణం యొక్క వాసనకు రెక్క పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు పంటకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అదేవిధంగా వస్తుంది అదేవిధంగా వస్తుందరక్క ఈ ద్రావణాన్ని తయారు చేయడానికి పేడ మూత్ర
మూత్రం ఉపయోగించుకున్నాం కదా, ఈ పేడ మూత్రంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు తెగులు నివారించడానికి ఉపయోగపడతాయి. ఈ ద్రావణంలో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ ద్రావణాన్ని ఎన్నిసార్లు పిచికారి చేసుకోవాలమ్మా? ఈ ద్రావణాన్ని పంట ఉన్నంతకాలం 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి. సరే అక్క, నువ్వు చెప్పినట్టు నేను ఈ ద్రావణాన్ని పంటకు పిచికారి చేసుకుంటాను. అక్క, మీరందరూ కూడా ఈ ద్రావణాన్ని తయారు చేసుకుని పంటకు ఉపయోగించుకోండి. ఇంత మంచి విషయాన్ని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.